తమిళనాడు పోలీసుల దారుణానికి మీరు వినబోయే స్టోరీ పరాకాష్ట జైభీం సినిమాని మించిన దారుణ కథ ఇది అసలు ఆ పోలీసులు మనుషులేనా అంటారు మొహం మీద ఉమ్మేస్తారు సభ్య సమాజం తలదించుకునే కథ ఇది అది తమిళనాడులోని గింజీ ప్రాంతం ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఒకటవ సంవత్సరం పద్దెనిమిది ఏళ్ల రేటా మేరీ అనే యువతి తన అక్కతో గొడవ పెట్టుకుంది నువ్వు నన్ను పెంచి పోషిస్తున్నావని ఏ మాట అంటే ఆ మాట పడను అని అలిగింది అంతేకాదు రాత్రి పది గంటల సమయంలో ఇంట్లో భోజనం వద్దని ఈ రోడ్లోని షాప్లో ఏదైనా కొనుక్కొని తిని వస్తానని బయటకు వెళ్ళింది ఆ సమయంలో బస్ స్టాండ్కు దగ్గరలో ఉన్న కవిత అనే యువతి తన ప్రియుడు ఆనందంతో ఉంది చీకట్లో ఒంటరిగా వస్తున్న రైటాను చూశారు కవిత మాట కలిపింది ఇంత చీకట్లో ఎందుకు వస్తున్నావు రోజులు బాగాలేదు ఇలా రాకూడదమ్మా అని చెప్పింది అంతేకాదు నీకేమైనా సాయం కావాలంటే చెప్పమని అడిగింది తనకు ఉద్యోగం కావాలి మా అక్క నన్ను వేధిస్తోంది ఏదైనా మంచి పని కావాలని అడిగింది నువ్వు జీవితంలో మీ అక్క అవసరం లేకుండా బ్రతికేలా చేస్తామని చెప్పింది కవిత మా ఆయన చాలా మంచివారు ఆయన పేరు ఆనంద్ ఈయనకు చాలా మంది తెలుసు పక్కనే ఒక మంచి హాస్టల్ ఉంది మా చెల్లెలే నడుపుతోంది నీకు గది రేపు ఉదయం ఏదైనా పని చూసుకోవచ్చు వస్తావా అని అడగడంతో రేపు వస్తానని చెప్పింది రీటా కానీ నువ్వు వస్తే పది నిమిషాల్లో పని అయిపోతుంది రేపు మా ఆయన లేకున్నా వారి దగ్గరకు వెళ్ళొచ్చు పది నిమిషాలే పక్కనే ఉంది రమ్మని కవిత ఒత్తిడి చేసింది సరేనని రేటా వారి వెంట వెళ్ళింది అయితే ఈ కవిత ఆనందులు బ్రోకర్లు ఈ విషయం రేటాకు తెలియదు అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతారు అంతేకాదు వ్యభిచార కొంపలు నడుపుతూ బ్రతుకుతూ ఉంటారు చీకట్లో ఒంటరిగా వచ్చే అమ్మాయిలను ఇలా ట్రాప్ చేస్తూ ఉంటారు ఇది తెలియని రేటా వారి వెంట వెళ్లింది గల్లీలో ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు రేటా తాను రానని చెబుతున్నా పక్కనే ఉంది రా ఈ రోజుల్లో సాయం చేసేవారిని ఎవరు నమ్మరంటూ తీసుకెళ్లింది అక్కడ బ్రోతల హౌస్ లో కవిత ఆనందల స్నేహితులు ఈశ్వరి శాంతి ఉన్నారు వారికి ఈ రేటాను పన్నెండు వేలకు అమ్మేశారు అందులో ఏడు వేల ఐదు వందల రూపాయలు కవిత తీసుకొని మిగతావి ఆనంద్ ఇచ్చింది దీంతో ఒక గదిలో రేటాను కూర్చోబెట్టారు నువ్వు ఆమెకు డబ్బు ఆశ చూపించు మంచి ధరకు రేటాతో వ్యభిచారం చేయించవచ్చు ముందు కాదు కూడదని చెబుతుంది కానీ కన్విన్స్ చేయి గుర్తుపెట్టుకో బెదిరించినా ఒత్తిడి తెచ్చినా పారిపోతుంది అంతా మీ చేతుల్లోనే ఉందని ఈశ్వరి శాంతికి చెప్పి వెళ్లిపోయారు అయితే తాను ఆ ఇంటి యజమానులతో మాట్లాడేందుకు వెయిట్ చేస్తూ ఉంది రీటా సరిగ్గా ఆ సమయంలో కిటికీలో నుంచి చూడగా తనను తీసుకొచ్చిన కవిత ఆనంద్ వెళ్లిపోతూ ఉన్నారు దీంతో ఏదో మోసం జరిగిందని గ్రహించి బయటకు పరుగులు పెట్టింది ఆమె వెంట ఈశ్వరి శాంతి కూడా పరుగులు పెట్టారు ఎలాగో అలాగ పారిపోయిన రీటాకు ఓ చోట నలుగురు యువకులు కనిపించారు వారి పేర్లు ఆనందన్ సాదిక్ బాషా మోహన్ ఈ నలుగురు క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ పనికి వెళ్ళి వస్తున్నారు అయితే పరుగులు పెడుతూ వచ్చిన రేటా సాయం చేయండి అంటూ వేడుకుంది ఏమైందని అడిగారు జరిగిన విషయం చెప్పింది రీటా ఇంతలో బ్రోతల్ హౌస్ నడిపే శాంతి ఈశ్వరులు కూడా వచ్చారు మర్యాదగా మాతో రా లేదంటే నీ సంగతి చెబుతామన్నారు నేను రానని రీటా చెప్పింది దీంతో ఆమె మీకు ఏమవుతుందని అడిగారు మా అమ్మాయే ఇంట్లో నుంచి పారిపోతుంది రేపు వాళ్ళమ్మ వస్తే నేను ఎవరికి సమాధానం చెప్పాలంటూ ఆ నలుగురు యువకులతో చెప్పింది శాంతి అయితే తెలివిగా ఆలోచించిన ఆ యువకులు ఆమె తల్లి పేరు చెప్పమన్నారు దీంతో వీళ్లు నీళ్లు నమిలారు మధ్యలో మీకెందుకు మేము ఆమెను కొనుక్కున్నామని తెగించి చెప్పేశారు దీంతో ఆ యువకులు ఈమె మా సోదరి మేము వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాం మా జోలికి రావద్దని హెచ్చరించారు కానీ బలవంతంగా రీటాను లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నించడంతో ఆ యువకులు నలుగురు ఆ ఇద్దరు బ్రోతలు నడిపే మహిళలను చితక్కొట్టారు దీంతో మీ పని చెబుతామని పక్కనే ఉన్న గింజీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈశ్వరి శాంతి అసలు ఎవరు ఎవరి మీద కంప్లైంట్ చేశారో ఇక్కడే తెలుస్తోంది ఈ బ్రోతలు నడిపే వారికి పోలీసులకి లింక్ ఉంది తామిచ్చే మామూళ్లు మేసే పోలీసులు రీటాను వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నామని కేసు పెట్టారు అంతేకాదు చీకట్లో ఒంటరిగా యువతికి సాయం చేసినందుకు ఆ నలుగురిని విటులుగా చేర్చి కేసు పెట్టి మరునాడు జైలుకు పంపారు ఇది వినడానికి సినిమా కథల ఉన్న పచ్చి నిజాం ఎక్కడి నుంచే ఈ కథ మరో మలుపు తిరిగింది తన అక్క మీద అలిగి వచ్చిన రీటా జీవితం మొత్తం తలకిందులైంది వేరే పోలీసుల ద్వారా తమ అక్కకు సమాచారం ఇచ్చింది రీటాను గింజీ సబ్జైల్లో ఉంచారు పోలీసులు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఒకటిన రీటా సబ్ లో భోజనం చేసి పడుకుంది ఆమె అందాన్ని చూసిన హెడ్ వార్డెన్ లాజర్ తన గదికి పిలిపించాడు నీ వయసు ఎంత అంటే పద్దెనిమిది ఏళ్ళని చెప్పింది బ్రోతల కేసులో వచ్చావా అంటే లేదు సార్ నన్ను అనవసరంగా ఇరికించారని చెప్పింది కానీ వాడాను మాత్రం నీలాంటి వాళ్ళను చాలామందిని చూసాంలే అని శరీరాన్ని తడిమాడు పెద్దగా నీకు అనుభవం లేనట్టుంది స్నానం చేసి రెడీగా ఉండు నేను వస్తానని చెప్పి ఒక సబ్బు టవల్ను ఆమెకిచ్చాడు అంతేకాదు కొత్త తెల్ల జాకెట్ ఇచ్చి రెడీగా ఉండమన్నాడు సార్ నేను చదువుకుంటున్నాను నేను బ్రోతల పని చేయలేదు సార్ అని కన్నీళ్లు పెట్టుకుంది నీలాంటోళ్ళు చాలా మందిని చూశాం కోఆపరేట్ చేయకుంటే రేపు బయలు రాకుండా చేస్తాం ఓవర్ చేకని బెదిరించాడు కింది స్థాయి సిబ్బందిని భయపెట్టి రెడీగా ఉండమని చెప్పాడు అంతేకాదు మిగతా ఖైదీలకు దూరంగా ఉన్న ఒక సెల్లో రేటాను ఉంచారు సిబ్బంది అక్కడ ఒక బెడ్ కూడా వేశారు హెడ్ జైలర్ లాజర్ ఇతర ఇతర సబ్బార్టెన్లు జైపాల్ అంబుజగన్ రామస్వాములు అతనికి జత అయ్యారు ఒక రూమ్ మందుతో మంచింగ్ చేసుకున్నారు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు తెల్లారి వరకు తమకు సార్లు రేటాపై అత్యాచారం చేశారు బయటకు చెబితే చంపేస్తామని భయపెట్టారు మళ్లీ స్నానం చేసి లోపలికెళ్లమని చెప్పారు ఒకసారి బ్రోతల కొంపలు నడిపే మహిళల మాటలను నమ్మి వారిచ్చే లంచాలు పోలీసు సిబ్బంది ఒక అమాయకురాలిని ఆమెకు సాయం చేసిన నలుగురు యువకులను జైలుపాలు చేశారు జీవితాలు నాశనం చేశారు జైల్లో ఉన్న ఒక్క రాత్రి జైలర్లు దారుణంగా అత్యాచారం చేశారు అయితే ఆ మరునాడు బెయిల్ కోసం ఆమె అక్క తీసుకొచ్చిన లాయర్తో రాత్రి జరిగిందంతా చెప్పింది అది విని షాక్ అయ్యారు లాయర్ అది జైలా లేకుంటే ఇంకేమైనా అని వణికిపోయారు దీంతో ఇప్పుడేమీ చెప్పకు న్యాయమూర్తి వచ్చి రాగానే నేను బెయిల్ కోసం మాట్లాడేటప్పుడు రాత్రి జరిగిందేంటో చెప్పమంటాను నువ్వు ఉన్నది ఉన్నట్టుగా న్యాయమూర్తికి చెప్పమన్నారా ఆయన తన లాయర్ చెప్పినట్టుగానే రీటా జైల్లో జరిగిన దారుణాన్ని న్యాయమూర్తికి చెప్పింది దీంతో ఆయన కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు పోలీస్ స్టేషన్లో జైల్లో ఆడపిల్లలకు రక్షణ లేకుంటే ఇంకెక్కడ ఉంటుంది వీళ్ళు మనుషులేనా అని సీరియస్ అయ్యారు ఆ వెంటనే ఆమెను పరీక్షించారు శరీరంపై అక్కడక్కడ గాయాలున్నాయి కళ్ళు ఎర్రబారిపోయాయి నిలబడలేకపోతుంది నువ్వు మానసికంగా శారీరకంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నావని చెప్పిన న్యాయమూర్తికి కాసేపు నోట మాట కూడా రాలేదు వెంటనే ఆమెకు కిల్పాక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని జైలు అధికారుల మీద విచారణ చేయాలని ఆదేశించారు ఈ వార్త మరుసటి రోజు మీడియాలో బ్యానర్ ఐటమ్ గా వచ్చింది జైల్లో కామాందులు ఓ యువతి జీవితాన్ని ఒక్క రాత్రిలో నాశనం చేసిన జైలర్ రేపిస్టులు అంటూ ఏకి జర్నలిస్టులు దీంతో వెంటనే సీఎం జయలలిత విచారణకు ఆదేశించారు మొత్తం ఈ వార్త పెను సంచలనంగా మారింది అయితే ఈ కేసును మొదట గింజీ పోలీస్ స్టేషన్ అధికారులే విచారణకు తీసుకున్నారు దీంతో ఈ కేసులో నిర్లక్ష్యం నుంచి రేపు వరకు తమకు చుట్టుకుంటుందని సదరు అధికారులు విచారణను ఆలస్యం చేసి పక్కదవ పట్టించే ప్రయత్నం చేశారు ఒక మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ల రేటాకు జరిగిన అన్యాయంపై ఎంతవరకు న్యాయం జరగలేదని ప్రతిపక్షాలు మీడియా దుమ్మెత్తిపోశాయి దీంతో సీఎం జయలలిత సిబిసిఐడి ఎంక్వైరీ వేశారు దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టద్దని ఆదేశించారు సుదీర్ఘ విచారణ చేసిన అధికారులు జైలులో జరిగిన ఘోరం నిజమేనని తేల్చారు అంతేకాదు తమిళనాడులో మొదట మహిళా గా పేరు తెచ్చుకున్న తెలగవతి స్వయంగా ఈ కేసును పర్యవేక్షించారు అప్పుడు ఈమె ఐజీగా ఉన్నారు ఆమె పర్యవేక్షణలో రీటాపై అత్యాచారం నిజమేనని తేలడంతో ప్రభుత్వ సంస్థ అయిన జైలులోనే అన్యాయం చేసినందుకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని సూచించారు అంతేకాదు ఆ నలుగురు యువకులు ధైర్యంగా చీకట్లో ఒంటరి యువతని కాపాడేందుకు ప్రయత్నించిన వారికి కూడా లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సూచించగా కోర్టు కూడా

చూసారా రీటా కోపంతో చేసిన ఒక చిన్న పొరపాటు ఎక్కడికి తీసుకెళ్ళిందో ఆమెతో పాటు మరో నలుగురు యువకులు కూడా జైలు పాలయ్యారు మరి ఇలా జరిగితే మన వ్యవస్థలో మనం ఎలా బ్రతకగలం వీరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలా కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి